ఇక నగరంలో పలు చోట్ల పెయిడ్ పార్కింగ్ పేరిట ప్రజల నుండి డబ్బులు వసూలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే ఈ ప్రయత్నాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని జనసేన నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆస్తి పన్ను, పెయిడ్ పార్కింగ్ రద్దు చేయాలని లేని పక్షంలో జనసేన నిరసనలు మరింత ఉధృతం చేస్తామంటున్న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర కార్పొరేషన్ అధ్యకులు వై శ్రీనివాస్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. మహేంద్రవరం నగర ప్రజలకి మరో పెరుభారం పడినట్టుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే పేడ్ పార్కింగ్ బోట్లు ఎత్తి మాత్రం దర్శనం ఇస్తాయి. ఇప్పటికే దాదాపు రాజమహేంద్రవరం 9 ఏరియాల్లో ఎక్కడికక్కడ కూడా పేడ్ పార్కింగ్ బోట్స్ అయితే మాత్రం దర్శనం ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు ఎక్కడ చూసినా ఈ పేడ్ పార్కింగ్ పాటు ఆస్తి పనులు కూడా పెంచడం, దాదాపు ప్రజలు ఇప్పుడే అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ కమిషనర్ ఏదైతే మున్సిపల్ కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెన తీసుకోవాలి. ఎక్కడెక్కడ మొత్తం ఆస్తి పనుల దగ్గర నుంచి పేడ్ పార్కింగ్ కూడా తొలగించాలంటూ ఈరోజు జనసేన సంబంధించి నాయకులందరూ కూడా ఇక్కడ ధర్నా చేసిన పరిస్థితి నెలకొని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు రాజమహేంద్రవరం జనసేన సంబంధించి మున్సిపాలిటీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వైసీన్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే చెప్పండి. ఇప్పటికే దాదాపు ప్రజలకి పెనుభారం చాలా వరకు కూడా నలిగిపోయి ఉన్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దీంతోపాటు కూడా పేడ్ పార్కింగ్ అనేది కూడా ప్రతి చోట కూడా బోర్డులు పెట్టడం, ఇప్పటికే కొన్ని ఏరియాలో కూడా పనులు చేయలేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళి మొత్తం సామాన్లు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడు రాజమహేంద్రవరం పరిస్థితి ఏంటి? చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అయితే మనం రాజమండ్రిలో చూస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆస్తి పనులు పెంచారని జనాలు గోలాడుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా పెయిడ్ పార్కింగ్ అని చెప్పి రాజమండ్రిలో మెయిన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో 6 సెంటర్లను గుర్తించి 6 సెంటర్లు కూడా పెయిడ్ పార్కింగ్ పెట్టడం అనేది నగర కార్పొరేషన్ చేస్తున్నటువంటి ఈ చర్యని జనసేన పార్టీ తరఫున, ప్రజల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు నిజంగా పార్కింగ్ పెయిడ్ పార్కింగ్ పెట్టే ఉద్దేశం ఉంటే కనుక రాజమండ్రి నగరంలో మీకు మంచి సెంట్రల్లో మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలు ఏమైనా ఉంటే కనుక ఆ స్థలాల్లో షెడ్లు వేసి చుట్టూ ప్రహరీలు కట్టి దానికి ఒక భద్రత కల్పించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి పార్కింగ్ చేసుకుని దానికి డబ్బులు చెల్లించే విధానం అయితే ఒక రకమైనటువంటి విధానం అది. అలాంటివి కాకుండా ఎక్కడికక్కడ సెంట్రల్లో మున్సిపల్ ఆఫీస్ నుంచి ఒక బోర్డు పెట్టి మీరు ఇక్కడ వెహికల్ పెడితే మేము పెయిడ్ ఛార్జీలు చెల్లించండి అని చెప్పడం చాలా దారుణమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కానీ ఈ జనసేన పార్టీ తరఫున మేము స్పష్టంగా ప్రశ్న చేస్తూ ఉన్నాం. ఎందుకు మీకు ఇంత మెజార్టీ ఇచ్చినవి ప్రజల మీద మీకు కక్ష అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడిగేది ఏంటంటే మీకు నిజంగా దమ్ము ఆ ధైర్యం కనుక ఉంటే మీరు ఇదే బోర్డులు కానీ ఇటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అంటే చెత్త మనం ఎక్కడైనా పన్ను కట్టకపోతే తీసుకొచ్చి ఇళ్ళ ముందు చెత్త వేయడం కానీ లేదా మేము ఈ వ్యాన్లు తిప్పి మీ యొక్క ఆస్తులు జప్తు చేస్తామని చెప్పడం కానీ మీరు గెలిచినటువంటి మీ సొంత కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో ఎందుకు చేయడం చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే మీకు నిజంగా అంత మరమ తిప్పిన ధైర్యం ఉంటే కనుక మా ప్రజల మీద ఇక్కడ కోస్తా ఆంధ్ర ప్రజానికి మీద ఎటువంటి కక్ష సాధింపు ఉందో, ఎటువంటి పగ సాధించాలని మీరు భావిస్తూ ఉన్నారో, ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అదే నిర్ణయాలు మీరు పులివెందుల్లో ఎందుకు చేయరని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. నిజంగా మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారో మీరు పులివెందుల్లో కూడా చేసి చూపించండి, మేము ఒప్పుకుంటాం. మీ కేవలం ఏంటంటే ఇక్కడ ఈ జిల్లాల్లో ప్రత్యేకించి కోస్తా ఆంధ్రాలో జనసేన పార్టీ రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతున్నటువంటి ఆదరణ చూసి ఇక్కడ ప్రజలపై మీరు కక్ష పెంచుకొని ప్రజలపై పగ తెచ్చుకునే విధంగా మీరు చర్యలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు సామాన్య ప్రజలకు అందరూ కూడా పేర్ పార్కింగ్ బోర్డులు అంటే ఏంటి అనేది కూడా ఎవరికీ కనీసం అవగాహన లేదు. దాంతోపాటు గంటకు 10 రూపాయలు లేకపోతే 12 గంటలకు 120 రూపాయలు 10 గంటలకు అని చెప్పేసి అది వార్త కూడా బయట అలచాల్ చేస్తుంది. దీంతో ఇప్పటికే అనేక మంది వ్యాపారులు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితులు దీని మీద. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ చెప్తే మన క్యాపిటల్ ఏదైతే అనుకుంటా ఉన్నామో విజయవాడలో కూడా ఈ విధానం లేదండి. ప్రత్యేకించి రాజమండ్రి కార్పొరేషన్ ఆదాయం వనరుల్ని సృష్టించుకోవడం కోసం ఈ కార్పొరేషన్ బాడీ లేకుండా అధికారులు ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ వాళ్ళు కూడా తక్షణమే దీనిపై స్పందించి ప్రజల్లో ఏదైతే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారో ప్రజల తరఫున మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. దీనిపైన కనుక నగర కార్పొరేషన్ వెంటనే స్పందించి ఈ పార్కింగ్ విధానాన్ని కనుక రద్దు చేయకపోతే జనసేన పార్టీ ప్రతి ఎక్కడైతే మీరు పేరు పార్కింగ్లు పెట్టారో అక్కడ ఖచ్చితంగా నిరసన తెలియజేస్తుంది. ఈ నిర్ణయం మీరు వెనకలు తీసుకునే వరకు మేము పోరాడదాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. పేరు పార్కింగ్ బోర్డ్స్ అన్ని కూడా తొలగించాలి. అలాగే ప్రజల మీద ఎవరి మీద కూడా భారం పడకూడదు. ఇప్పటికే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఈ చర్యను ఏదైతే ఉందో దాన్ని మాత్రం వెంటనే రద్దు చేయకపోతే జనసేన మాత్రం ముందు నిరసన చేసే పరిస్థితి నెలకొని వస్తుందని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్పడం జరుగుతుంది. ఇది కూడా పరిస్థితి వీడు జస్ట్ ఆనందం